తెలుగుదేశం పార్టీ మాస్ యాక్టివిటీలో భాగంగా మొన్న మోత మోగిద్దామంటే ప్రజలందరూ బయటకు వచ్చి మోత మోగించి చూపించారు ఈ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాన్ని వెలుగెత్తి చాటానికి తాడేపల్లిలో ఉన్న ప్యాలెస్లో ఉన్న సైకో ముఖ్యమంత్రి కళ్ళు తెరవాలని చెప్పి ఆరోజు చేస్తే ఈరోజు కాంతితో క్రాంతి పేరుతో పెద్ద ఎత్తున ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా తెలుగు వారందరూ జరిగిన అన్యాయాన్ని ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తున్న ఈ ప్రభుత్వం మొండి వైఖరిని ఖండిస్తూ ఈరోజు అందరూ ఏడు గంటల నుంచి ఏడు గంటల ఐదు వరకు కాంతితో క్రాంతి పేరుతో లైట్లన్నీ ఆఫ్ చేసేసి ఈ విధంగా వెలుగులు చేతిలో టార్చ్ ఉంటే టార్చి వెహికల్ ఉంటే వెహికల్ అలాగే పెద్ద ఎత్తున ఈ విధంగా ఏదో ఒక రూపాయి నిరసన తెలియజేస్తుంటే గుంటూరు జిల్లా తెలుగు యువత ఆధ్వర్యంలో ఈరోజు పెద్ద ఎత్తున బాబుతో మేము అంటూ ఏపీ విత్ సిబిఎన్ పేరుతో మేము ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి మద్దతుగా నిలవాలని చెప్పి మా జిల్లా పార్టీ యంత్రాంగం తెలుగు యువత అన్ని అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది చీకట్లో అంధకారంలో కూరుకుపోయిన ఆంధ్రప్రదేశ్ జీవితాల్లో వెలుగులు నింపాలంటే నారా చంద్రబాబు నాయుడు గారి వల్లే సాధ్యం అవుతుందని చెప్పి ప్రజలకు ఉద్దేశంలో భాగంగా సింబాలిక్గా ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది ఎందుకంటే మాలాంటి యువత విద్యార్థుల జీవితాలు ఉన్నత చదువు చదువుకొని ఉద్యోగాలు లేక పక్క రాష్ట్ర తరలిలో వెళ్ళిపోతూ ఉన్నారు విదేశాల్లో పాచిపాలన చేసు చేసుకోవడానికి వెళ్ళిపోతున్న పరిస్థితుల్లో ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ఆవశ్యకత ఉంది అంధకారంలో చీకట్లలో ఈ వైకాపా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి చిమ్మిన చిమ్మని చిమ్మిన చీకట్లలో వెలుగులు చీల్చుకుంటూ ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారు కడిగిన ముత్యాల బయటకు వస్తారు రానున్న రోజుల్లో ఎవరైతే అన్యాయంగా ప్రజాస్వామ్యాన్ని కాలరాజు చంద్రబాబు గారిని జేపాలు చేశారో వాళ్ళందరూ హోసలు లెక్క పెట్టడం ఖాయం తెలుగు నేను పిలుపునిస్తూ ఉన్నాం ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ఈ విధంగా కాంతితో క్రాంతి కార్యక్రమానికి పెద్ద ఎత్తున మద్దతు తెలుపుతున్న అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం